వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను పొదుపు సంఘంలో ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలి అని అడుగుతున్నారు. అయితే ఇది ఒక ప్రాసెస్గా జరుగుతుంది. ముందు మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకేసారి కంప్లైంట్గా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇష్టపూర్వకంగా మనం 10 మంది సభ్యులు కలిసి పెట్టుకున్న ఈ గ్రూప్ కాబట్టి 10 మంది సభ్యుల్ని ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో మనకున్న ప్రాబ్లమ్ చెప్పినట్లయితే అక్కడ పరిష్కారం జరగకపోతే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఆ విషయం గురించి చెప్పడానికి నేను ఈరోజు వీడియోని చేస్తున్నాను. మన ఛానల్ పేరు అయితే క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు. నా పేరు జనని. 10 మంది సభ్యులతో ఒక సిట్టింగ్ అయితే వేయవలసి ఉంటుంది. దానినే మీటింగ్గా కండక్ట్ చేసి 10 మంది సభ్యులు వాళ్ళతో అంటే యానిమేటర్ని పిలవాలి. మీకు సంబంధించిన యానిమేటర్ ఉంటుంది కాబట్టి మీ వివోకి సంబంధించిన యానిమేటర్ ఎవరైతే ఉంటారో ఆ యానిమేటర్ని మీ దగ్గర పెట్టి మీరు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది మీరు ఒక పేపర్పై రాయవలసి ఉంటుంది. అయితే అది ఒక తీర్మానము అని అంటాం మనము. ఆ తీర్మానాన్ని రాసి అది మీరు ఆ మీటింగ్లో ఇచ్చినట్లయితే మాకు ఈ ప్రాబ్లం ఉంది, లీడర్ గురించి మేము ఇలా అభిప్రాయం, మా అభిప్రాయం ఇలా ఉంది, ఆ లీడర్ మీకు కావాలా వద్దా, ఒకవేళ వద్దు అనుకుంటే దానికి కారణం ఏంటనేది మీరు చూపించవలసి ఉంటుంది అన్నమాట. అలా చూపించినట్లయితే అప్పుడు లీడర్ని చేంజ్ చేయాలా లేదా అది తను చేసింది తప్ప కరెక్టా అనేది 10 మంది సభ్యులు కలిసి యానిమేటర్తో చర్చించిన తర్వాత మీ ప్రాబ్లమ్ని అయితే సరి చేస్తారు. అలా సరి అయిపోతే ఓకే, ఒకవేళ అలా సరి కానప్పుడు ఏం చేయాలి. అయితే ఈ కంప్లైంట్ని మీరు ఒక పేపర్పై రాసి ఇవ్వాలి. దీన్ని తీర్మానం అని అంటాము. తీర్మానాన్ని మీరు ఎలా రాయాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో ఒకటి రాసి చూపించాను. సేమ్ అలా రాసుకోవాల్సి ఉంటుంది. నేను ఆ వీడియో లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూసి మీరు రాసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మీరు యానిమేటర్ ద్వారా ఈ ప్రాబ్లమ్ పరిష్కారం కానప్పుడు మీరు సీసీ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. సీసీ ఎవరైతే ఉంటారో యానిమేటర్కి తెలుసు. మీకు సంబంధించిన ఎంఎస్ ఆఫీస్లో ఉన్న సీసీ ద్వారా మీరు ఈ ప్రాబ్లమ్ని అయితే సరి చేసుకోవచ్చు. సీసీని రమ్మంటే వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉంటుందో వాళ్ళు చెప్తారు కాబట్టి మీరు అప్పుడు మీటింగ్ని కండక్ట్ చేసి పిలిస్తే సీసీ వస్తారు. వచ్చిన తర్వాత మీకున్న ప్రాబ్లం ఏంటనేది మీరు అది ఒక పేపర్పై రాసి ఇస్తారు కాబట్టి అది చూస్తారు. చూసిన తర్వాత ఇరు పక్షాలు ఏంటి అసలు ప్రాబ్లం అనేది తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత అది పరిష్కారం ఎలా జరుగుతుంది అనేది ఆయనే చెప్పేస్తారు. అలా పరిష్కారం అయిపోతుంది, ఏదో ఒకటి చేసేస్తారన్నమాట. ఇంకా అంతకంటే దూరం వెళ్ళవలసిన అవసరం అయితే ఈ చిన్నదానికి ఉండదు. అయితే మీరు పొదుపులు కట్టుకుంటున్నారు కాబట్టి ఆ పొదుపుల గురించి నేను మేము చేసుకుంటున్న మా ఏరియాలో ఎలా పొదుపుల్ని చేసుకుంటున్నాము, కరెక్ట్గా ఎలా నడిపించుకుంటున్నాము గ్రూపులని అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఒక 5-6 రాష్ట్రాల్లో ఎస్హెచ్ గ్రూపులు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మన ఆంధ్రాలోనే ఎస్హెచ్ గ్రూపులు బాగా రన్ అవుతూ ఉన్నాయని నా బోర్డు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి మెయిన్గా ఉంటుందన్నమాట. అక్కడ చాలా గ్రూపులు ఉంటాయి, అన్నీ కరెక్ట్గా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదని కాదు, వస్తాయి, వచ్చిన వాటిని పరిష్కరించుకుంటూ ఉంటారన్నమాట. అవి ఎలా పరిష్కరించుకోవాలి అనేది మనకి తెలియదు. అయితే పొదుపులకు సంబంధించి నేను ఇంకా కొన్ని విషయాలు అయితే ఇప్పుడు చెప్తా. గ్రూప్కి సంబంధించి ప్రెసిడెంట్ సెక్రటేరియల్ ఉంటారు. అంటే వాళ్ళిద్దరే కాదు, 10 మంది సభ్యుల సైన్ ఉంటేనే అంటే మన పొదుపు బుక్లో ఉన్న అమౌంట్ని తీయగలరు, లేకుంటే తీయలేరు. 10 మంది సభ్యులు సంతకం పెడితేనే అక్కడ మనీ వస్తుంది. కాదంటే సంతకాలు పెట్టిన తర్వాత
ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు కూడా ఆ మనీని తీసుకుని రాగలరు. అయితే ఆ వచ్చిన అమౌంట్ అయితే అది ఏం చేశారు ఏంటనేది మీకు తెలిసే ఉండాలి. ఒకవేళ తెలియలేదు అంటే అది ఏమైంది అనేది కూడా మీకు తెలిసిపోతుంది. అందులో ఎంత తీశారనేది మీరు బుక్ చూస్తే తప్పనిసరిగా తెలుస్తుంది. దానివల్ల మీకు వాళ్ళు దేనికోసం దాన్ని తీశారు, దేనికోసం ఖర్చు చేశారనేది కూడా వాళ్ళే చెప్తారు. మీరు సిట్టింగ్ అనేది ఒకటి అరేంజ్ చేసుకున్నట్లయితే ఆ సిట్టింగ్లో అవన్నీ చెప్తారు కాబట్టి మీకు తెలుస్తుంది. కొన్ని తెలియకుండా చేసినవి కూడా ఉంటాయి, అది కరెక్టా కాదా తెలియాలంటే మీ ప్రక్క గ్రూపులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఇలా చేశారా లేదా అనేది మీరు తెలుసుకుంటే ఇది రాంగా రైటా అనేది కూడా మీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఆ లీడర్ని ఉంచాలా తీసేయాలా అనేది మీరే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 మంది సభ్యుల్ని కలిసి మీరు లీడర్ని ఉంచాలా తీసేయాలా అనేది వాళ్ళు చేసిన పనిని బట్టి మీకు వచ్చిన అనుమానం ఏంటి, అసలు ఆ అనుమానం కరెక్టా కాదా అనేది ముందుగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ పొదుపుల విషయాల్లో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. నాకు తెలుసున్నంతవరకు నేను అన్నీ చెప్తాను. ఒకవేళ తెలియకపోతే నేను తెలుసుకొని మీకు చెప్పగలను. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్హెచ్జి గ్రూప్కి సంబంధించి ఏ విధమైన డౌట్స్ వచ్చినా నేను మీకు క్లారిఫై చేస్తాను, ఒక వీడియోని కూడా చేస్తాను. ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అయితే మీరు వేశారు అంటే నేను వీడియో చేసి తప్పనిసరిగా చెప్తాను ఫ్రెండ్స్. అలాగే నేను అల్లికలు అల్లుతూ ఉంటాను. నేనైతే ఊళ్ళతోనే స్టార్ట్ చేశాను, ఊళ్ళతో అల్లటం నేర్పటం చేస్తున్నాను. అలాగే లేస్తో కూడా నేర్పించాలని అనుకుంటున్నాను. నేను లేస్ని కూడా ఇక ముందు నేను లేస్ను కూడా నేర్పిస్తాను. చాలామంది విలేజ్లో ఉమెన్స్ అయితే లేస్ని అల్లుతూ మనీని ఆర్న్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎంత పాకెట్ మనీ ఇలా కొంత మనీని అయితే సంపాదించుకోవడం జరుగుతుంది. అలాగే మీరు అనేక మంది నేర్చుకోవడం వల్ల ఖాళీగా ఉండే లేడీస్ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు టీవీ చూసినా ఏం చూసినా కూడా మీరు ఈ అల్లికలు అల్లుకుంటూ చూసుకోవచ్చు. చాలామంది టీవీ చూస్తూనే అల్లుతూ ఉంటారు, అల్లేది చూసుకోకుండానే అల్లేస్తూ ఉంటారన్నమాట. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మా ఏరియాలో ఉన్నారు, ఈస్ట్ గోదావరి. అయితే నాకైతే అలాగ రాదు, నేను చూస్తూనే కుడతాను, ఎటో చూసి కుట్టలేను. చాలామంది అయితే టీవీ చూస్తూనే కుట్టేస్తూ ఉంటారనమాట. వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా అందంగా కూడా కుడతారనమాట. అయితే మీరు నేర్చుకోవాలనుకున్న వారు తప్పనిసరిగా ఎవరైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలా అటువంటి వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పింది మీకు అర్థమైతే తప్పనిసరిగా మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం గ్రూప్ని స్టార్ట్ చేసుకున్నప్పుడు, ఎస్హెచ్జి గ్రూప్ని స్టార్ట్ చేసినప్పుడు కొంత మనీని అయితే పొదుపు చేయవలసి ఉంటుంది. అయితే ఇంతకుముందు తక్కువ అమౌంట్ అయితే కట్టేవాళ్ళు కాబట్టి 2 ఇయర్స్ వరకు పొదుపులు కట్టడం వల్ల లోను 2వ సంవత్సరంలో ఇచ్చేవారు. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ మొత్తంలో కట్టుకోవడం జరుగుతుంది కాబట్టి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల లోన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అయితే ఏ విధమైన ప్రాబ్లము లేదు. ఇంతకుముందు ఎలా జరిగేవి ఇప్పుడు కూడా అలా కొంతమంది చేసుకుంటూ ఉన్నారు, అది ఎలా అనేది నేను చెప్తాను. పొదుపులు చేస్తున్న అమౌంట్ అయితే రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. నెల నెల మనం వేసే మనీ అందులో యాడ్ అవుతుంది కాబట్టి ఆ మనీ పెరుగుతూ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ అమౌంట్ 150,000 ఆ రేంజ్కి వచ్చిన తర్వాత అది అలా ఉండిపోవడం వల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో గ్రూప్కు సంబంధించిన ఈ 10 మంది సభ్యులలో ఎవరికైతే అవసరం వస్తుందో వాళ్ళు ఎక్కడో బయట నుంచి అప్పుగా తెచ్చుకునే పరిస్థితులు లేకుండా మన దగ్గర ఉన్న అమౌంట్నే వాళ్ళకి తక్కువ వడ్డీతో ఇచ్చి కొంతమంది అలా చేసుకుంటూ ఉన్నారు. అంటే పొదుపు బ్యాంకులో మనం దాచుకున్న అమౌంట్ అయితే అలా ఉండిపోతుంది, ఏదో కొద్ది స్వల్పమైన ఇంట్రెస్ట్ అయితే పడుతుంది తప్ప ఎక్కువ రాదు. దాని మీద కొంచెం ఎక్కువ వచ్చేలా మన గ్రూప్లో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు బిజినెస్ చేసుకుంటే వెంటనే వాళ్ళు
అమౌంట్ నెల నెల కట్టేస్తూ ఉంటారు కాబట్టి మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఆ మనీ కొంత పెరుగుతూ వస్తుంది. ఆ వడ్డీలు వచ్చినవన్నీ కూడా మళ్ళీ పొదుపుల్లోనే వేసేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల మనకి దాచుకున్న డబ్బు పెరుగుతూ ఉంటుంది అని ఇలా కొన్ని గ్రూపులు అయితే నడుస్తూ వస్తున్నాయి. అది గ్రూపు ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ మనీని అలా ఉంచాలా లేదంటే ఎవరికైనా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకి కూడా వడ్డీ వస్తుంది. మిగిలిన వారు ఆ వడ్డీని పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవాల్సి. థ్యాంక్ యూ.